राष्ट्र बजेट नु ना बीसी लकु ना एससी लकु ना एसटी लकु ना माइनॉरिटी निरुपेद वर्गालकु इस्ता उन्ना बजेट नु वारिकी अंदनिवकुंडा 40 एल्लगा अड्डंगा तिनी बोज्जेलु बागा पेंची దుష్ట చతుష్టయంతో మనం యుద్ధం చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా చెప్పండి. తమ పేరు చెబితే, చంద్రబాబు పేరు చెబితే, తన పేరు చెబితే ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా పేదలకు గుర్తుకు రాని ఆ చంద్రబాబును ఆయన ఎల్లో మీడియాతోనూ ఆయన దత్తపుత్రుడితోనూ 3.5 సంవత్సరాలలో ఇన్ని విప్లవాత్మక సంక్షేమ పథకాలు ఇంత డీబీటీ ఇచ్చిన మనం యుద్ధం చేస్తున్నాము అని చెప్పి కూడా ప్రతి ఇంట్లోనూ చెప్పండి. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి యుద్ధం జరగబోతా ఉంది, మరో 18 నెలల్లో యుద్ధం జరగబోతా ఉంది. ఈ యుద్ధం మంచికి చెడుకు మధ్య యుద్ధం జరగబోతా ఉందని చెప్పండి. ఈ యుద్ధం నిజాయితీకి వెన్నుపోటుకు మధ్య యుద్ధం జరగబోతా ఉందని చెప్పండి. ఈ యుద్ధం మాట మీద నిలబడే నాయకత్వానికి, ప్రజలకు వెన్నుపోటు పొడిచే మనస్తత్వానికి మధ్య యుద్ధం జరగబోతా ఉందని చెప్పండి. ఈ యుద్ధం సామాజిక న్యాయానికి, సామాజిక అన్యాయానికి మధ్య యుద్ధం జరగబోతా ఉందని చెప్పండి. ఈ యుద్ధం పేదల భవిష్యత్తుకు, పేదవాళ్ళగానే మిగిలిపోవాలి అని తాపత్రయపడే పెత్తందాళ్లకు మధ్య ఈ యుద్ధం జరగబోతా ఉంది అని చెప్పండి. ఈ యుద్ధం నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు, నా నిరుపేద వర్గాలు ఒకవైపున ఉంటే మరోవైపున బీసీల తోకలను కత్తిరిస్తాను, ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అనే దుర్మార్గమైన మనస్తత్వం ఉన్న చంద్రబాబు నాయుడుకు మధ్య ఈ యుద్ధం జరగబోతా ఉంది అని గట్టిగా చెప్పండి. ఈ విషయాలన్నింటినీ కూడా ప్రతి జిల్లాలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి గడపకు తీసుకొని పోవాలి. కారణమేమిటి అనంటే, తేడా ఒక్కసారి గమనించమని చెప్పి అందరినీ అడగండి. మీ ఇంట్లో మంచి జరిగితేనే జగనన్నకు తోడుగా ఉండండి, మంచి జరగకపోతే వద్దమ్మా జగనన్నే చెప్పాడు అని కూడా చెప్పండి. ఎందుకంటే జగనన్న ఏదైతే చెబుతాడో అది చేస్తాడు, చంద్రబాబును మాత్రం నమ్మద్దమ్మా. ఎన్నికలప్పుడు మాత్రం రంగురంగుల కలలుగా ఉండే స్వప్నాలు చూపిస్తాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబునే ముఖ్యమంత్రి కావాలి అని అంటాడు. రైతులకు రుణమాఫీ కావాలి అని అంటే బాబే ముఖ్యమంత్రి కావాలి అని అంటాడు. పిల్లలను మన రాష్ట్రంలో కాదు విదేశాల్లో కూడా చదివిస్తాను అని అంటాడు. తాను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని అమెరికా చేస్తానని కూడా అంటాడు. కానీ నమ్మద్దమ్మా, ఒక్కసారి నమ్మాం, వెనక్కు అడుగులు పడ్డాయి, జగన్ను నమ్మాం, మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం, మన బిడ్డను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టుకున్నాం, మన బ్రతుకులు మారాయా లేదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయండి, మా గుండెల మీద చేతులు వేసుకొని అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. చెప్పి మీ అందరూ చేసే, ఇక మీదటి నుంచి మీ అందరూ చేసే ఒక గొప్ప కార్యక్రమం గడప గడపకు మీరు కూడా వెళ్ళడం ఇక నుంచి మొదలు కావాలి. ఇక నుంచి బూత్ కమిటీలు ఫామ్ కావాలి, గడప గడప మీరు కూడా తిరిగే కార్యక్రమాలు మొదలు కావాలి.
ప్రతి 50 ఇళ్ళకు ఒక అక్క చెల్లెమ్మ ఒక అన్న తమ్ముడు మ్యాపింగ్ జరగాలి ప్రతి 50 ఇళ్ళకు మనం కూడా ఓనర్షిప్ తీసుకోవాలి తీసుకుని మరో 16 నెలల్లో మరో 18 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో ఈసారి మన టార్గెట్ 175కు 175 అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రతి అడుగు కూడా అదే విధంగా వేయాలి అని వేసే విధంగా మీరంతా కూడా ప్రయాణం చేయాలి అని ఇక్కడికి వచ్చిన నా 80,000 మంది నా బీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను దేవుడు దయా ప్రజలందరి చెల్లని దీవెనలు మంచి చేస్తా ఉన్న మన ప్రభుత్వానికి కలకాలం ఉండాలని కోరుకుంటూ ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని సెలవు తీసుకుంటా ఉన్నాను